ప్రాంతాల ఆధునీకరణ శివారు భూములకు సాగునీరు రైతులకు జరిగే అన్యాయం రైతులకు ఆయకట్టు రాకపోవడం నీరు రాకపోవడం అనేక సమస్యలు ఉంటుంటప్పుడు దీన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితిలో ఈరోజు మా నాయకుడు పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేశాము ఇదిగో ఈ కాలువ కూడా చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే మొన్ననే నీరు మీరు అను మా నియోజకవర్గంలో ఉన్న తోటపల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ ఆధునీకరణ కోసం ఎప్పుడో నా 2009లోనే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు దివంగత నేత అతను మాకు మాట ఇచ్చి ఆయనకి 139 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని రాజకీయంగా అనేక రకాలుగా ఏవో కొర్రీలు వేసి తొక్కిపెట్టి ఈరోజు మళ్ళా 129 కోట్లతో ఎస్టిమేషన్ వేసి అది కూడా పాతది 108 సంవత్సరాల బ్రిటిష్ కాలంలో ఉన్న కాలువకి అనుసంధానంతో ఆధునీకరణ చేపడుతున్నారు జంపరకోట అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు మొట్టమొదట వేసిన 30 సంవత్సరాలు కిందట వేసిన దీనికి ఇప్పటికి కూడా ఆ చిన్న మినీ ఆయకట్టుని ఆ జలాశయాన్ని నిర్మించక పూర్తి చేయకపోవడం చాలా దురదృష్టం